కరోనా వ్యాధి ఏ స్టేజ్లో ఉంది? నెంబర్ వన్ స్టేజ్లో ఉంది. రేపు నెంబర్ టూ స్టేజ్లోకి వెళ్ళొచ్చు, త్రీ స్టేజ్లోకి వెళ్ళొచ్చు, థర్డ్ స్టేజ్లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ స్టేజ్లో ఉండగానే ఎన్నికలు జరిపి లోకల్ బాడీస్ అన్నింటినీ కూడా సమాయత్తం చేసినట్లయితే గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ వార్డు మెంబర్స్, మున్సిపల్ చైర్మన్లు వీళ్ళందరూ ఉన్నట్లయితే కరోనా మీద యుద్ధం చేయడానికి ఎంత సుఖంగా ఉండేది. నమస్కారం. గుంటూరులో ముఖ్యంగా ముస్తఫా వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్వారంటైన్లో ఉన్నారు. కారణం ఏంటంటే వారి చెల్లెలకి, బావమరిదికి కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరిగిందని పరీక్షల్లో తేలడంతో వారి కుటుంబం అంతా కూడా క్వారంటైన్లోకి వెళ్లారు. అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈరోజు సాయంత్రానికో రేపు సాయంత్రానికో ఆ పరీక్షల యొక్క ఫలితాలు వస్తాయి. తప్పనిసరిగా వారి కుటుంబానికి ఏమి కలగకూడదనేది మా అందరి అభిప్రాయం. ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే, ఇప్పుడైతే వారి కుటుంబ సభ్యులకి వచ్చిందని తెలిసిందో వాళ్ళ బావమరిదికేను, వాళ్ళ చెల్లెలకి, వెంటనే క్వారంటైన్లోకి వెళ్లారు, ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పరీక్షలు చేయించుకోవడానికి సిద్దపడి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ హాస్పిటల్లోనే ఉన్నారు. ఒక సామాజిక బాధ్యతను ఇరుంగుని ప్రవర్తించినటువంటి వ్యక్తి శాసనసభ్యుడు ముస్తఫా గారు. వారి మీద అనేక రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. దానిలో నా మీద, ఆర్కే గారి మీద, శ్రీదేవి గారి మీద కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ముస్తఫా గారు ఒక విందు ఇచ్చారని, ఆ విందుకు మేమందరూ హాజరయ్యామని, మమ్మల్ని అందరినీ కూడా క్వారంటైన్కి పంపాలి అనేటువంటి ఒక డిమాండ్తో కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇది నేను మొట్టమొదట ఏదో నమ్మి చేశారని అనుకున్నాను. కానీ వారి భాష కానీ, వారు చేస్తున్న విధానం కానీ చూసిన తర్వాత వీరందరూ కూడా మా రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఒక దుష్ప్రచారంగా నేను భావించి ఈరోజు కొన్ని విషయాలు చెబుదామనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాను. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, అసలు విందే జరగలేదు. అది కాస్త గుర్తుపెట్టుకోవాలి. విందు జరగని విందుకు మేము వెళ్లామని, నేను వెళ్లాను, ఆర్కే గారు వెళ్లారు, శ్రీదేవి గారు వెళ్లారు అనేటువంటి మాట మాట్లాడటం చాలా అన్యాయమైనటువంటి అంశం. ఒకవేళ అలాంటి సంఘటన జరిగితే సామాజిక బాధ్యతగా భావించి మేమందరం క్వారంటైన్లోకి వెళతాం, ఇది సమాజానికి సంబంధించిన అంశం. ముందు ఒకవేళ అలాంటి విందుకు వెళ్లి మాకు ఏదైనా ఆ వైరస్ సోకితే ముందు పోయేది మేము, మా కుటుంబ సభ్యులం. ఆ మాత్రం సామాజికమైనటువంటి బాధ్యత లేనటువంటి వ్యక్తులం కాదు మేము. అయితే మా రాజకీయ ప్రత్యర్థులకు నేను మనవి చేసేది ఏమిటంటే, ఇది మీరు కావాలని ఇలా చేస్తున్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. రాజకీయంగా మనం ప్రత్యర్థులం అయితే రాజకీయంగా చూసుకుందాం, చాలా సమయం ఉంది. కరోనా అనేది ఒక భయంకరమైన వ్యాధి, ప్రపంచం గడగడలాడుతున్నటువంటి పరిస్థితి. ఇది బహుశా మన మానవ సమాజంలో ఎప్పుడు మనం కని విని ఎరుగనిటువంటి విపత్తు మానవ సమాజానికి వచ్చినప్పుడు కూడా మీరు ఈ రకంగా రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అలాంటి భాష వాడి మమ్మల్ని క్వారంటైన్కి పంపాలని డిమాండ్ చేస్తూ మీరు ట్రోల్ చేస్తున్నారంటే ఏంటి మీ ఉద్దేశం ఏమిటి? మీ ఆ రాక్షస ఆనందం ఏమిటి? నిజంగా ఇది సరైనటువంటి విధానమేనా? ఇప్పుడు అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా మానవ సమాజాన్ని కాపాడవలసినటువంటి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మా రాజకీయ ప్రత్యర్థులు ఆర్కే గారి మీద, నా మీద, శ్రీదేవి గారి మీద ఈ రకమైన అపవాదులు వేసి, లేనిదాన్ని వేసి ప్రచారం చేసి ఆనందం పొందాలని అనుకోవడం అంత రాక్షత్వం ఏమీ లేదు. దయచేసి అది మానుకోండి, మానుకోవటం మంచిది. నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఒక ఆయన ఎవరు వీడియో పెట్టారు, నిప్పులు కక్కాడు. ఎవరి మీద? మన ముస్తఫా గారి మీద. ముస్తఫా ఏం చేస్తారు పాపం చెప్పండి? ముస్తఫా కావాలని చేసినటువంటి పని వాళ్ళ బావమరిదికి వచ్చింది. ఢిల్లీ వెళ్లి వచ్చాడు, వాళ్ళ బావమరిదికి వచ్చింది, వాళ్ళ చెల్లెలకు వచ్చింది, వాళ్ళ చెల్లెలు వీరింటికి వచ్చింది, బహుశా వీరికి కూడా వచ్చిందనే అనుమానంతో అందరూ కూడా దాని మీద పరిశోధన చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఏదో తప్పు చేశాడు, దుర్మార్గం చేశాడు అనేటువంటి భాష వాడటం సరైనటువంటి విధానం కాదనేది దయచేసి గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్తున్నాను. ఇలాంటి ట్రోల్ చేయడం సరైనటువంటి విధానం కాదు, తెలుసుకోండి. నమస్తే.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.